మాసిన దగ్గర ఇటువంటి ఘటనలు దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మీరే గమనిస్తే ఈ రోజు చూశాను నాకు ఈనాడు బ్యానర్ హెడ్, ఐ థింక్ సరిగ్గా లాస్ట్ మంత్ ఎప్పుడైతే వీళ్ళందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్ పెట్టి వేశారు. ఆ రోజు నుంచి చెప్తున్నాం, పురంధేశ్వరం ఇంగోరు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు, కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పైన నుంచి. ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చడం. మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు. పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే వాళ్ళు పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పనిచేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ తీసుకుంటే. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు. ఇప్పుడు రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదో మళ్ళీ వేటు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ ప్రతిపనో లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదా ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకుని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదో జరిగింది. తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలములో మమయకమై ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలనుకుంటామే తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరో యోనల్లో ఎస్పీలను పెట్టుకునో ముగ్గురు కలెక్టర్లను పెట్టుకునో దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను. ఇదో ఇప్పటికి కూడా రాస్తున్నాడు ఆయన, ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మొన్న రాశాడు, ఇది పథకాలు ఆపేసి కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు. అసలు ఏమనుకుంటాడో అర్థం కావట్ ఆయన చంద్రబాబు నాయుడు అధికారం లేక ఆల్రెడీ వచ్చేసాను అనుకుంటున్నాడు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకు ఇది దిగినట్లేదు. ఇది కూడా ఈ ఆఫీస్ ఏది ఏమో పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ ఆఫీసో ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ కనెక్టివిటీ లేని చోట ఏదైనా ఫైళ్లు తారుమారు అది అనుకోవచ్చు. స్టేటు ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు. రికార్డులన్నీ మాయమైపోతున్నాయి. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము లేదా గవర్నర్ కొందరికి లెటర్లు రాయడము ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది. అది అన్యాయమైనది. సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు చేసిన పనే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచర్తో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము ఏం చేస్తాం. కానీ ఈ మొత్తం ఈ 10-15 ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకు మేము చెప్తున్నాము. ప్లస్ అన్నిటికంటే ఇదేంటంటే ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది, అది కూడా మేము తెచ్చి చూపించాము. అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది, తలకిందులు అవుతోంది, ఆస్తులు ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళు ఆఖరు చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతారు. మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా, ఈరోజు మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని దాని పని. దాంట్లో రెండు తెలుస్తాయి. నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకు నమ్మకం లేదు. వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు. బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని, భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది. అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి, మీ ఆస్తులు మీవి కాదని ప్రచారం చేయాలని చూశారు. ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు. దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది.
ఈరోజు ఆఖరికి అర్థమైందిగా, అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇదని వాళ్ళు అన్నారు. ఇది రియాలిటీ. రియాలిటీ వాస్తవం ఏదంటే, ఐదేళ్ళు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము, రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము, ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము, దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలో ఇలాంటివి చేయకుండా ఉండడము, ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్. ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్ తీసుకెళ్లి గోబెల్స్ తరహాలో ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు. బయటపడడం కాదు, మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కూడా దానికే పోయాడు. అంతకంటే ఫార్స్ ఏది ఉండదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా ఇవి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ బిల్డింగ్ ఎవరి ద్వారా ఇంటికి తీసుకున్నావు వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి. ఆ పక్కన పొలం ఉంది వాళ్ళు భయపడి ఉండాలి, ఇంకో పక్క వాళ్ళు ఎవరు భయపడతారు? ఎవరికి ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది? ఏమి రాలే. అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ దీన్ని అబద్ధాన్ని పదే పదే చెప్పేసి రాష్ట్రం అంతా అతరాకుతరం అయిపోతుంది ఇంప్రెషన్ తీసుకొచ్చి ఆ దీంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు. అది రేపు జూన్ 4 తెలుస్తుంది. ఇలాంటి ఫార్సికల్ దీనివల్ల ఇంకో దానివల్ల ఏం కాదు అని ప్రజలకు ఏదన్నా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి. ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ ఏమంటారు దాన్ని ఏమంటారు మీడియా చేతిలో ఉందేనో మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇది ఉండబోదు, ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది. రేపు జూన్ 4 మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది.